అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. ఈరోజు వీడియో చాలా స్పెషల్. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో, మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అండి. ఇంకా చూసేద్దామా? పల్కనూరు అనే ఒక పల్లెటూరు అండి మాది. సో మా ఇంటి బయట వైపు ఇలా ఉంటుంది. ఆల్రెడీ మీకు సంక్రాంతి అప్పుడు నేను వీడియో చేశాను, మీరు చూసే ఉండి ఉంటారు బయట ఎంత ప్లేస్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్ అనేది మీకు ఆ రోజు ఐడియా వచ్చి ఉంటుంది. సో అప్పటి నుంచి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మానిటైజేషన్ అయిన తర్వాత వీడియో పెడదామనేసి అప్లోడ్ చేయలేదండి అప్పటి వరకు. సో ఇది నాకు మా ఊరన్నా మా ఇల్లన్నా ఎందుకు ఇష్టమో మీకు అర్థమవుతుంది ఈ వీడియో ఫుల్గా వాచ్ చేస్తే మాత్రం. స్కిప్ చేయకుండా వాచ్ చేయండి వీడియోని. సో మా తాతగారు కట్టించిన ఇల్లుని మా నాన్నగారు అలా నిలబెట్టి దాన్ని ఉంచారు అని అంటేనే నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మా తాతగారు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా మధ్యలో లేకపోయినా కూడా నాకు కలలో కూడా వస్తూనే ఉంటారు మా తాతగారు. అంత ప్రాణం నాకు మా తాతగారు అంటే. మా తాతగారు నన్ను అరుణమ్మ అని అనేవారు కాబట్టి నేను చాలామందితో అరుణమ్మ అని పిలిపించుకుంటూ ఉంటాను అన్నమాట. అంటే మా అక్క వాళ్ళ పాపతో కానీ అలా అన్నమాట. సో ఇటు సైడ్ ఇలా ఉంటుంది. మీకు ఇప్పుడు ఒకసారి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటేనండి, మన మధ్య లేని మనుషులైనా సరే మనలో మనతో ఉన్నట్టుగా మనము ఫీలింగ్లో అయినా మనం గడిపినప్పుడే వాళ్ళ మీద ఉన్న ప్రేమ మనకు తెలుస్తుంది, అంటే ఫీల్ అవుతాం అనిపిస్తుంది. చూడండి, మా తాతగారి పేరు సత్యనారాయణ, అందుకే సత్యనిలయం అని కూడా పెట్టారు పేరుని. సో మా నాన్నగారు మళ్ళీ దాన్ని పడిపోకుండా ఒకసారి స్లాబ్ ఒకటి అయితే వేపించారు, మొత్తం ఇల్లును అయితే కూలగొట్టడం వల్ల ఏం చేయలేదండి. అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిలబెట్టారు మా తాతగారి ఇల్లుని మా నాన్నగారు అని. నాకు చాలా 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 హ్యాపీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మా నాన్నగారికి వుడెన్తో చేసిన ఏవైనా ఈ సోఫా చూడండి, పాతగా ఉండేదన్నమాట ఇది. దాన్ని మళ్ళీ అలాగే ఇంకా ఎక్కువ కర్ర పెట్టి చేపించారనమాట. ఇక్కడ చూడండి, ఉయ్యాల వల్ల ఎంత బాగుంటుందో, చక్కగా ఊగొచ్చు. ఎవరు మా ఇంటికి వచ్చినా కూడా ఇక్కడ కూర్చొని చాలా హ్యాపీగా ఊగుతూ ఎంజాయ్ చేస్తారండి. నాకైతే చాలా చాలా ఇష్టం. నాకేంటండి బాబు, పిల్లలు కూడా అంతే వదలరు ఎవరు వచ్చినా సరే, చాలా హ్యాపీ ఉంటుంది కదా, నిజమే కదా. సో ఇక్కడైతే అలా మా నాన్నగారు అరేంజ్ చేశారనమాట. ఇది చూడండి, ఈ దర్వాజా చూడండి ఎలా ఉందో. అసలు అప్పట్లో ఎలా అయినా ఎంత బాగా చేస్తారు, ఎంత బాగా చేస్తారు కదండి. అసలు చూడండి గడపే ఎంత పెద్దగా ఉందో. ఇంకా మనకి దర్వాజా వచ్చేసి చాలా పెద్దగా ఉంది అండ్ ఎంత బాగా డిజైన్ చేశారో కదా. సో ఇలా లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది, పెద్ద హాల్ అన్నమాట. సో ఇక్కడ దివానా సెట్ ఉంది. అక్కడ చూడండి పూజా మందిరం ఉంది, చిన్న పూజా మందిరం చేయించారు పూజ చేసుకోవడానికి, అన్నీ అలా పెట్టించారు. నేను ఇంకా ఎక్కువగా లెందీగా చేయలేదండి వీడియోని. ఇక్కడ చూడండి వీల్ చైర్ ఉంది, ఇక్కడ మా పెద్దబాబు పడుకున్నాడు, ఆ మంచం కూడా మళ్ళీ రీగా పెట్టించారు. సో ఇలాగా సోఫా సెట్స్కి కుర్చీలు ఉన్నాయి చూడండి. ఇలా టీవీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మా తాతగారు ఫోటోని ఇలాగా చిన్న దుప్పిలాగా దాన్ని చెక్కతో చేసిందేనండి, మీరు చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. అవేమో దుప్పి కొమ్ములు ఉండేవి కదండి అప్పట్లో ఉండేవంటండి, వాటిని ఇక్కడ అరేంజ్ చేశారనమాట. ఇప్పుడు మీకు మా నాయనమ్మని చూపిస్తానే. సో ఇక్కడ మా నాయనమ్మ ఉన్నారు, మా నాయనమ్మ ఫోటో అనమాట ఇది. సో ఇక్కడ రాధాకృష్ణుడి ఫోటో ఇది చూడండి, విగ్రహం, సారీ ఫోటో కాదు. ఎంత బాగుందో, అమ్మ అయితే రోజు ఫ్లవర్స్ పెట్టి చక్కగా దండం పెట్టుకుంటారనమాట. అలాగే పక్కన కూడా మా ఇంట్లో అంటే ఇప్పుడు మా తాతగారు కానీ మా మామయ్య గారు కానీ లేరు, వాళ్ళ ఫొటోస్ని కూడా ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ ఈ ఫ్లవర్ వాజ్ చూడండి, అది వుడ్తో చేసిందండి, చెక్కతో చేసిన ఫ్లవర్ వాజ్ అనమాట. చూడండి, మీకు డౌట్ వస్తే మీకు చూపిస్తాను మళ్ళీ. ఎస్ కదా, బాగుంది కదా. సో ఇలా ఉంటుంది ఇటు సైడ్ అంతా. ఇంకా మా అమ్మమ్మ తాతయ్య అప్పుడెప్పుడోనండి స్టూడియో చూడండి, మెట్రో స్టూడియో అంటండి ఖమ్మంలో, 1965 మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళది. సో ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటుంది. అసలు అయితే రెండు రూమ్లు ఉండేయన్నమాట, దాన్ని పార్టీషన్గా చేశారు. అదే పార్టీషన్ ఉండేది మిడిల్లో, దాన్ని తీసేశారనమాట. యా హాయ్ హాయ్ వీడియో తీస్తూ ఇలా నేను మీకు కనపడుతూ చూపిస్తున్నాను. సో ఇలా ఉంటుంది, ఇన్వర్టర్ అలా పెట్టేశారు. ఈ మంచం కూడా చాలా బాగుంటుంది, చిన్నోడు ఇక్కడ ఉన్నాడు పెద్దోడు అక్కడ ఉన్నాడు. ఈ మంచం కూడా చాలా బాగుంది కదా. సో ఇలా ఉంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం అండి, హ్యాపీగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే. ఎవరికైనా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇలా ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఏంటంటే వంటగది ఉంటుందన్నమాట, అమ్మ ఏదో కూరగాయలు కోస్తూ ఉన్నట్టున్నారు.
ఇది వంటగది. ఇక్కడ మనకి బాత్రూమ్స్ కూడా, అంటే పెద్దవాళ్ళు ఉంటే కొంచెం ఈజీగా వెళ్ళగలుగుతారు కదా, అక్కడ బాత్రూమ్స్ కూడా అరేంజ్ చేశారు. సో ఇదేమో వంటగదిలో ఇలా అన్నీ మళ్ళీ అంతా పెట్టారనమాట, మమ్మీకి వీలుగా ఉండేటట్టు. మా డాడీ అయితే చక్కపీట ఎత్తుది చేయించారు పైకి, చిన్న స్టూల్ లాంటి చిన్నగా ఉండకుండా పైకి ఉండేటట్టుగా. ఇది ఇంకో రూమ్ అండి, ఇది కొంచెం స్టోర్ రూమ్ లాగా ఏవైనా ఉంటే కనుక అక్కడ పెట్టేస్తామన్నమాట అన్నీ. మమ్మీ కూడా ఏదో చేస్తున్నట్టున్నారు. సో ఇలా ఉంటుంది స్టోర్ రూమ్ లాగా, ఏవైనా ఎక్స్ట్రాగా ఉన్నాయన్నీ అలాగా. సో ఇక్కడ ఓపెన్ చేస్తే మనం మళ్ళీ బయట అటు సైడ్ పార్టీషన్ ఏంటో చూపిస్తాను మీకు. ఇటు సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అంతకుముందు అంతా మట్టి ఉండేది, అంతా మా నాన్నగారు మళ్ళీ ఇక్కడ కూడా చక్క స్లాబ్ లాగా చేయించేశారు. సో చక్కగా పనాళ్ళు వస్తారండి, చాకలి వాళ్ళు ఉంటారు, చక్కగా అమ్మకి చేసి పెడతారు. ఉండాలి అనిపిస్తుంది నాకు కూడా. పల్లెటూరులో అంతా అవైలబుల్గా ఉంటుంది కదండి, చూపించాను కదా మీకు అప్పుడు గార్డెన్ వీడియోలో. సో ఇలా ఉంటుంది ఇటు సైడ్ అనేది. ఇక్కడ మనకు వాటర్ కూడా వచ్చే అవైలబిలిటీ ఉంటుంది. సో ఇది డాబా అన్నమాట. మీకు ఈ ఇప్పుడు ఈ సందులోంచి మీకు ఇటు సైడ్ అంతా ఇలా ఉంటుంది. ఓకే, వాతావరణం చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మిడిల్లోంచి ఇక్కడ మాకు వాటర్ వస్తాయన్నాను కదండి, మన గోదావరి వాటర్ ఇక్కడ అట్లా గోదావరి వాళ్ళకు అట్లా వదులుతారు, అలాగా పంపు వాటర్ వస్తాయన్నమాట. సో ఇక్కడ మిడిల్లోంచి వెళ్తే అటు సైడ్ ఇంకొక ఇది కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఏమైనా గిన్నెలు తోముకోవడం అవన్నీ ఎవరైనా పనివాళ్ళు వస్తే కనుక గిన్నెలన్నీ ఇక్కడే వేస్తండి మమ్మీ అయితే. ఇక్కడ గుండిగా ఉంది చూసారా, పెద్దగా ఉంది, వాటర్ అన్నీ పడతారు. సో అలాగే ఇక్కడ ఒక చిన్న ట్యాంక్ టైప్లో కూడా ఉంది వాటర్కి. ఇక్కడ మొక్కలు కూడా పెట్టుకోవడానికి ఇట్లా కిచెన్ గార్డెన్ లాగా ఇలా ఉంటుంది. కిచెన్ నుంచి వచ్చే వాటర్ కూడా ఎటు వేస్ట్ కాకుండా అక్కడే వచ్చేటట్టుగా పెట్టారన్నమాట. సో ఇలా ఉంటుంది. మీకు ఒకసారి కొంచెం జూమ్ చేసి చూపిస్తే అక్కడ గేదెలు ఉంటాయన్నమాట. ఎస్, అక్కడ ది షెడ్. సో ఇటు సైడ్ ఏమో ఇలా గ్రీనరీగా మనకి జామ చెట్టు ఉంది, మన టున్నుగాడు పడుకుని ఉన్నాడు అక్కడ. సో ఇక్కడ కూడా మనకి ఒక చిన్న ట్యాంక్ లాగా ఉందన్నాను కదా, దాంట్లో వాటర్ కూడా పట్టుకొని ఇక్కడ యూసేజ్, అంటే ఇక్కడ అవసరమైనప్పుడు ఇక్కడ వాడుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. మా నాన్నగారు బండి కూడా అక్కడే పెట్టారు. ఇక్కడ దీంట్లో వాటర్ కూడా మనకి యూజ్ అవుతుంది. ఎస్, బాగుంది కదా. చెట్టు కింద ఎంత నీడుందో చూడండి, చిన్నగా ఉండేదండి ఈ చెట్టు, ఎంత పెద్దదైపోయిందో. సో ఇలా ఉంటుందన్నమాట ఇదంతా గార్డెన్. మమ్మీ కొన్నే పెట్టారు, ఎప్పుడైతే ఎక్కువ పెట్టేవారో చిక్కుడు పాదులను బెండకాయలు ఉన్నట్టున్నాయి అంతే. సో ఇదన్నమాట. సో ఇలా వెళ్ళొచ్చు మనకి, ఇలా వెళ్ళొచ్చు అటు సైడ్ అటు, ఇటు సైడ్ ఇది అన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకు డాబా కూడా వచ్చేస్తుంది. ఎస్, డాబా ఎక్కి చూపిద్దాం అనుకున్నాను బట్ ఎందుకు వెళ్ళలేదండి. ఈ స్టెప్స్ దగ్గర నాకు ఒక చిన్న స్టోరీ మిగిలిపోయింది, చిన్నప్పుడు స్టోరీ. ఈ 3 స్టెప్స్ ఎక్కి నేను కింద పడిపోయానంట, అమ్మ అయితే కంగారు పడిందంట, అది ఎప్పుడు చెబుతూ ఉంటుంది అమ్మ. సో మీకు ఉయ్యాల్లో ఊగుతున్న చిన్న వీడియో కూడా షేర్ చేశాను చూడండి, ఎంత బాగుందో, చాలా హ్యాపీగా ఉంటుంది నిజంగా. ఫ్రెండ్స్, మీ సొంత ఇల్లు అని అనుకుంటే కనుక ఈ అవైలబిలిటీ ఉంటే డెఫినెట్గా మీరు చిన్న ఇలా ఉయ్యాల బల్ల చేయించుకొని అరేంజ్ చేసుకోండి. ఓపెన్ ఏరియాలో హ్యాపీగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మీరు ఎంజాయ్ చేస్తారు, అంతే కదా, కాదంటారా? నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా ఏమనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మా బాబుని ఎంత అడుగుతున్నా రాలేదండి, అంతే నేను వీడియోస్ ఈ ఫొటోస్ తీస్తుంటే వాడికి అదోలా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.